హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పులు, ఉడికించిన అన్నం, సుమారు 1/4 కేజీ బియ్యాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. అన్నం వండుకునేటప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకుని ఉడికించుకుంటే అన్నం ఇలా పొడి పొడిగా వస్తుంది. అన్నం మరీ మెత్తగా ఉండకూడదండి. 5 ఎగ్స్ని ఇలా లైట్గా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరిగిన క్యాబేజ్ 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రఫ్గా కట్ చేసుకున్నాను, కొన్ని ఉల్లి పరకలు. రైస్ తయారు చేసుకున్న విధానం, ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎగ్ మిశ్రమాన్ని వేసి ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమం పొయ్యగానే కలపకుండా 1 నిమిషం పాటు వదిలేసి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కలుపుతూ ఇలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చిన తర్వాత 3 నుండి 4 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో క్యాబేజ్, క్యారెట్, బీన్స్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం క్రంచీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది. టేబుల్స్ ఫ్రై అయ్యాక అందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం, ఆమ్లెట్ పీసెస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అన్నానికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ రైస్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల ఈ మసాలాలు, సాసుల ఫ్లేవర్ అంతా రైస్కి ఇంకా ఎగ్కి పట్టి ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఈ 3 నిమిషాల తర్వాత ఈ రైస్ని ఒకసారి బాగా కలుపుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్, నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.